జెన్నీ ఆఫ్ గ్రాండ్ మాకు స్వాగతం ప్రకృతి సౌందర్యం ప్రశాంతతతో కూడిన ఆధ్యాత్మికత వాతావరణం అంటే నాకెంతో ఇష్టం ఇవన్నీ ఉన్న ప్రదేశాలు దర్శించటానికి నా మనసు ఎప్పుడూ పరుగులు తీస్తుంటుంది అందుకే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో మహిమాన్విత ప్రదేశమైన శృంగేరిలో ఉన్న శారదాపీఠానికి వచ్చాను ఇది కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగళూరు జిల్లాలో సహ్యాద్రి పర్వతాల మధ్య తుంగభద్రా నదీ తీరాన ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషశృంగ మహర్షి చాలా కాలం తపస్సు చేసుకున్నారు వీరి గురించి రామాయణంలోని బాలకాండలో విస్తారంగా ప్రస్తావించబడింది ముందుగా మఠంలోకి అడుగు పెట్టగానే గుర్తుకు వచ్చేది జగద్గురు ఆది శంకరాచార్యవారు ధర్మ ప్రచారంలో భాగంగా దేశమంతటా పర్యటిస్తూ ఈ ప్రదేశానికి వచ్చిన శ్రీ శంకరాచార్యుల వారికి మండుటెండలో వేదన పడుతున్న ఒక కప్పకు ఒక నాగసర్పం పడగవిప్పి నీడను ఇవ్వటం చూశారట ఈ అసాధారణ దృశ్యంతో అదొక ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా దర్శించి అక్కడ పీఠాన్ని స్థాపించి శారదాదేవిని ప్రతిష్ఠించారు తన ప్రధాన శిష్యుడైన సురేశ్వరాచార్యుని ఆచార్యునిగా నియమించారు తర్వాత పన్నెండు సంవత్సరాలు తన శిష్యులతో పాటు అక్కడే గడిపినట్లు తెలుస్తుంది తర్వాత కాలంలో పద్నాలుగవ శతాబ్దంలో అప్పటి పీఠాధిపతి స్వామి శారదా అమ్మవారి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారట శంకరాచార్యులు వారు దేశంలో నలుదిక్కులా స్థాపించిన నాలుగు పీఠాల్లో ఇది మొదటిది గర్భగుడిలో శ్రీయంత్రంపై కూర్చున్న అమ్మవారు బంగారు రంగులో చిరునవ్వుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులతో ఎడమ రెండు చేతులలో అమృత కలశం పుస్తకం ఉండగా కుడివైపుననున్న ఒక చేతిపై ఒక చిలుక జపమాలతో కూర్చున్నట్లు రెండవ చేయి అభయముద్రతో దర్శనమిస్తూ జ్ఞాన విద్యను ప్రసాదించే తల్లిగా ప్రసిద్ధిగాంచినది ఈ అమ్మవారిని పూజిస్తే త్రిమూర్తులతో పాటు త్రిశక్తుల అనుగ్రహం లభిస్తుందని అంటారు రెండవది పూర్తిగా రాతితో కట్టబడిన విద్యాశంకరాలయం ఈ ఆలయం పదవ అయిన విద్యాశంకర తీర్థుల వారి జ్ఞాపకంగా నిర్మించినది ఆలయం లోపల గణపతి లింగాకారంలో ఉన్న విద్యాశంకర స్వామి దుర్గాంబ ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ విశేషం ఏమంటే అక్కడున్న మండపంలోని చుట్టూ ఉన్న పన్నెండు రాతి స్తంభాలపై పన్నెండు రాసులకు సంబంధించిన చిహ్నాలు వాటి అధిష్టాన దేవతలు చెక్కబడి ఉన్నాయి ఆయా రాశులలో సూర్యుడు సంక్రమించిన నెలలలో సంబంధిత రాసుల మీద సూర్యకిరణాలు పడతాయి ఆ రాతి స్తంభాల మధ్యలో నిలబడి పైకి చూస్తే కప్పు భాగంలో ఒక శ్రీచక్రాన్ని కాకులు పట్టుకుని ఉండటం చూస్తాము వాటికి నమస్కారం చేసుకుంటే కాకి వలన కలిగిన దోషం పోతుందని చెబుతారు తర్వాత పైన ఒక ప్రక్కగా కంచిలో ఉన్న వరదరాజస్వామి ఆలయంలో మాదిరిగా రెండు బల్లులు ఉంటాయి వాటికి నమస్కరించడం వలన బల్లి వలన కలిగిన దోషాలు పోతాయట ఆలయం వెలుపల గోడలపై ఉన్న శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయానికి వెనక భాగంలో ఉన్న ఆలయంలో బాలసుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు ఇంకా పలు చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి గాలిగోపురం నుండి మొదలు పెడితే ముందుగా తోరణ గణపతి జగద్గురు ఆదిశంకరాచార్యులు కోదండరాముడు మలయాళ బ్రహ్మ ఈయన ఇక్కడ క్షేత్రపాలుడు పాలకుడుగా ఉన్నారు సురేశ్వరాచార్యుడు వీరు మొదటి పీఠాధిపతి గరుడు ఆంజనేయస్వామి జనార్దన స్వామి ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది ఈ ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత నదికి అవతల వైపున ఉన్న నరసింహవనం వెళ్ళాలంటే నదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా వెళ్ళాలి అక్కడ శృంగేరి శారదా మఠానికి చెందిన పీఠం ఉంటుంది ప్రతిరోజు రాత్రి జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారిచే చంద్రమౌళేశ్వర పూజ జరుగుతుంది ఆ పూజను భక్తులందరూ సాంప్రదాయక దుస్తులు ధరించి వెళ్ళి చూడవచ్చు ఇంకా మఠం బయట పది కిలోమీటర్ల దూరంలో నాలుగు దిక్కులలో నాలుగు ఆలయాలు తూర్పున కాలభైరవుడు పశ్చిమంలో ఆంజనేయస్వామి దక్షిణాన దుర్గా ఉత్తరాన కాళీమాత ఆలయాలు ఉన్నాయి వాటిని కూడా చూడవచ్చు ఆటో సర్వీస్ ఉంది దగ్గరలోనే శాంత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం ఉంది వారు శివైక్యం పొంది శివలింగంగా ఆవిర్భవించారు ఇది ఎంతో పవిత్రమైన విశిష్టతలు కలిగిన నేల ఎందరో మహానుభావులు వివిధ రూపాల్లో తపస్సును ఆచరిస్తున్న ప్రదేశాలు ఇవన్నీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్